ఈ సందర్భంగా తెలుగుదేశం వారి మీద బహుశా చంద్రబాబు దాడులు చేయించి టీడీపీ మీద దాడులు జరుగుతున్నాయంటూ ఎల్లో మీడియాలో ఊదర్లు కొడుతున్నాడు. ఎవరికి పట్టిందయ్యా నీ మీద దాడి చేయాలని? నువ్వెంత, నీ పార్టీ ఎంత? నువ్వు అరాచకాలు చేశావు, మారణ హోమాన్ని సృష్టించావు, భయభ్రాంతులతో లొంగ తీసుకోవాలని చూశావు, మా ఎమ్మెల్యేలను 23 మందిని దొంగచాటుగా సంతల్లో పశువుల్లాగా కొన్న దొంగవి నువ్వు. నువ్వంట నీ కార్యకర్తల మీదట మా వాళ్ళు దాడులు చేస్తున్నారట, ఆ దాడులను పరామర్శించడానికి ఒక యాత్రట. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్న నవరత్నాల పథకాల యొక్క పరంపరలో నీ పార్టీ ఎక్కడ కొట్టుకుపోతుందో అని నీకు భయం, ఉన్నవాళ్ళు కూడా పక్క పార్టీలకు వెళ్తారనని భయం. అందుకే లేనివి ఉన్నట్టుగా సృష్టించి ఆంతరంగికంగా గొడవలు పైకి లేపి దానిలో లబ్ధి పొందాలనే నీ కుయుక్తి. అందుకనే మేము అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, గుర్తుపెట్టుకోండి, రేపు అమలు జరగబోయే ప్రభుత్వ పథకాలలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా వాళ్ళు అర్హులై ఉంటే లబ్ధి చేకూరుతుంది. ఎందుకంటే ఇది రాజన్న రాజ్యం, ఈ రాజ్యంలో కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు ఉండవు, ఖచ్చితంగా ఉండవు. నీ పార్టీకి, నీ పార్టీ మూలం కులం, మతం, ప్రాంతం, వర్గం, విభేదాల మీద నీ పార్టీ నిర్మాణాలు చేసిన నువ్వు, అలాంటి బుద్ధులే, అలాంటి మనస్తత్వమే పక్కల పావాలకు ఉంటాయని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నుండి రాష్ట్ర జనాలకు, పాత్రికే మిత్రుల ద్వారా, మీ అందరి ద్వారా ఒకటే ఒక సమాచారం, ఇది అందరి రాజ్యం, ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో సమానమైన న్యాయం, సామాజిక న్యాయం, పరిపూర్ణమైన న్యాయం, వెనుకబడిన వర్గాలకు, దళితులకు, మైనార్టీలకు, బలహీన వర్గాలకు సంపూర్ణమైన న్యాయం జరగబోతుందని గ్రహించాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గగ్గోలు పెడుతున్నాడు, భయపడిపోతున్నాడు, ఏమాత్రం డోకా లేదు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అర్హులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా, తెలుగుదేశం పార్టీ ఓటర్స్ కు కూడా, నిన్న మాకు వాళ్ళు ఓటేసినా వేయకపోయినా ఈ సమాజంలో అట్టడుగు వర్గాల్లో ఉన్న వాళ్ళందరికీ, అర్హులైన ప్రతి ఒక్కరికను ప్రభుత్వ పథకాలను చేరవేసే పని మా ప్రభుత్వ వాలంటీర్లు తీసుకోబోతున్నారని సవినయంగా మనం చేస్తాం. ఎందుకో తెలుసా అన్నా? మాది రాజన్న రాజ్యం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క స్ఫూర్తితో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన సామాజిక బలంతో ఈ పార్టీ ఏర్పడింది. మా పునాదే వైఎస్ఆర్, మా సిద్ధాంతం వైఎస్ఆర్, మా పోకడలన్నీ వైఎస్ఆర్వే, మా నడవడికలన్నీ వైఎస్ఆర్వే. రేపు ప్రభుత్వ పథకాల అమలులో స్పష్టంగా వైఎస్ఆర్ కనపడతాడని ఎందుకో తెలుసా ప్రియమిత్రులారా? అలనాడు వైఎస్ఆర్ పరిపాలించినప్పుడు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇళ్ళు వచ్చినాయి, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్లు వచ్చినాయి, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి లోన్లు వచ్చినాయి. తెలుగుదేశం పార్టీ ఇళ్ల ముందు కూడా సిమెంట్ రోడ్లు వేసిన ఘన చరిత్ర అలనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అలాంటి సుపరిపాలన అలాగనే జరగబోతుందని సవినయంగా మనవి చేస్తూ చిట్ట చివరిగా మళ్లీ మీ ద్వారా నేను నారా లోకేష్ ని, బాబు లోకేష్ బాబు, మంగళగిరి అని పలుకు నాయన, డెంగ్యూ అని పలుకు, గుంటూరు అని పలుకు, దయచేసి తెలుగు పదాలను పది పదాలు పలుకు నాయన, మీడియా మీట్ పెట్టు, ప్రెస్ మీట్ చేయు, పాత్రికేయ మిత్రులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పు, మంగళగిరి 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 అని 4 సార్లు చెప్పు, డెంగ్యూ 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 అని 5 సార్లు చెప్పు, గుంటూరు 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 అని 5 సార్లు చెప్పు. సభాష్ అంటాం, నువ్వు నారా చంద్రబాబు నాయుడని, కొడుకు అని, సుపుత్రుడు అని, తెలుగుదేశం పార్టీని నడపబోయే రాజకీయ వారసుడు అని మేము ఒప్పుకుంటామని చెబుతూ సెలవు తీసుకున్నాను. నమస్తే.